జిల్లా నిజంపేట మండలం చెడమడ గ్రామము సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద సోమయ్య చెరువు బ్రాహ్మణ చెరువులలో మత్స్య సహకార సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలని సంకల్పంతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద గ్రామ గ్రామాల ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మత్స్య సహకార సంఘం సభ్యులు చేప పిల్లలతో పాటు మండల కేంద్రంలో మార్కెటింగ్ సదుపాయం కల్పించి జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీటీసీ బాలరెడ్డి, పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్, చెల్మేడ గంగ నిజాంపేట్ మండలంలోని చెల్మెడ గ్రామంలో గల సోమాయ చెరువు మరియు బ్రాహ్మణ్ చెరువుల్లో 80 నుండి 100 మిల్లీమీటర్ల సైజు గల చేపపిల్లలు విడుదలని చేయడం జరిగింది. దీంట్లో సోమాయ చెరువులనేమో 73,500, తర్వాత బ్రాహ్మణ్ల చెరువులనేమో 93,000 చేపపిల్లలు ఈరోజు మన జెడ్పీటీసీ గారు, తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ గారు, పంచాయత్ సెక్రటరీ, ఈ చెల్మెడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు సమక్షంలో విడుదల చేయడం జరిగింది.